ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ యొక్క కోటాని టీటీడీ వారు పెంచడం జరిగింది అండ్ ఆ ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అనే దాని గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ ఐదో తారీఖు శుక్రవారం రోజున యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదహారు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ యొక్క కోటాని టిటిడి వారు పెంచారు అని చెప్పాను కదండి మనకి మొన్నటి వరకు రోజుకి పదహైదు వేల నుంచి ఇరవై వేల ఎస్ఎస్టి టోకెన్స్ వరకు ఆఫ్లైన్ లో ఇచ్చేవాళ్ళు అయితే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాన్ని టి వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి సో రికమెండ్ లెటర్ ద్వారా దర్శనాలను క్యాన్సిల్ చేశారు కాబట్టి ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తులకి దర్శనం కల్పించడం కోసం తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల టోకెన్స్ వరకు ఇవ్వాలి అని టిటిడి వారు ఆ కోటాను అయితే పెంచడం జరిగింది అయితే ఈ టోకెన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున ఎగ్జాక్ట్ గా రెండు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు సో ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే ఈ త్రీ ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ ను తీసుకొని తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రమణారెడ్డి గారు స్వామివారి దివ్యానుగ్రహ హోమం టికెట్ కాస్ట్ దర్శనం ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైమ్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి హోమం టికెట్ కాస్ట్ ఒక్క టికెట్ కాస్ట్ పదహారు రూపాయలు ఉంటుంది మీరు పదహారు వందల రూపాయలు పెట్టి హోమం హోం హోం బుక్ చేసుకుంటే ఇద్దరు పర్సన్స్ ఆ హోమం లో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ తేజ్ గారు ఆ యొక్క ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ డ్రెస్ కోడ్ చెప్తారా అని అడుగుతున్నారు తిరుమల శ్రీవారి దర్శనం కి కావచ్చు సేవలకు కావచ్చు వెళ్ళే ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా పాటించాలండి మగవారు కనైతే పంచ షర్టు లేదా కుర్తా పైజామా ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ పాటించాలి అయితే ప్రస్తుతం ఆఫ్లైన్ లైన్ టోకెన్స్ తీసుకొని దర్శనం కావచ్చు లేదా ఎటువంటి టోకెన్స్ లేకుండా ధర్మ దర్శనంకి కావచ్చు వచ్చే భక్తుల్ని ఫైన్ షర్ట్ వచ్చినా అలో చేస్తున్నారు మిగిలిన అన్ని రకాల దర్శనాలకు కావచ్చు సేవలకు కావచ్చు ఖచ్చితంగా ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి అలాగే నెక్స్ట్ ప్రజ్ఞా డిజిటల్ గారు మేడం గారు నేను ఏప్రిల్ ఫస్ట్ కు డిజేబుల్ టికెట్ తీసుకొని వెళ్ళలేదు అవి మళ్ళీ విడుదల అవుతాయి నేను ఎప్పుడు వెళ్ళవచ్చు అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో మీ ఆధార్ నెంబర్ తో ఒక్కసారి మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మీరు దర్శనం కి వెళ్ళినా దర్శనం కి వెళ్ళకపోయినా మళ్ళీ మీరు ఈ కేటగిరీలో మీ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా త్రీ మంత్స్ అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలండి మీరు ఆల్రెడీ ఏప్రిల్ ఫస్ట్ కి డిజేబుల్ కేటగిరీలో టికెట్ అనేది బుక్ చేసుకున్నారు ఆ తేదీ నుంచి త్రీ మంత్స్ అంటే జూలై ఫస్ట్ కి త్రీ మంత్స్ తొంభై రోజులు అనేది కంప్లీట్ అవుతుంది జూలై రెండవ తేదీ తరువాత ఏ తేదీకైనా కూడా ఈ కేటగిరీస్ లో మీ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్ అనేవి బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయండి అలాగే నెక్స్ట్ మనీ గారు అక్క ఇప్పుడు గోవింద రాజస్వామి సత్రాల్లో సర్వ దర్శనం టోకెన్స్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో ప్రస్తుతం రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతుందండి ఈ రెనోవేషన్ వర్క్ కారణంగా గోవిందరాజస్వామి సత్రాల వద్ద ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కావచ్చు

స్లాటెడ్ టోకెన్స్ కావచ్చు ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ రంగ సాయి గారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే అకామిడేషన్ వాళ్ళే ఇస్తారా ఫర్ హౌ డేస్ దే గివ్ అని అడుగుతున్నారు శ్రీవాణి చేసుకునే వారు దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చండి అయితే ఈ అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి టూ మెంబర్స్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు అకామిడేషన్ అండ్ బ్రేక్ దర్శనం టికెట్ రెండు బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఇద్దరికి దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అండ్ మీరు బుక్ చేసుకునే రూమ్ అనేది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుందండి మీరు ఇంకొక రోజు ఎక్స్ట్రా గా ఉండాలి అనుకుంటే అక్కడ కౌంటర్ లో రిక్వెస్ట్ చేసుకొని ఆ సెకండ్ డే కూడా కంటిన్యూ గా ఉండి ఆ తర్వాత ఆ రూమ్ ఖాళీ చేసి అమౌంట్ ఎక్స్ట్రాగా అక్కడ పే చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ రమణారెడ్డి గారు నమస్తే అక్క విఐపి బ్రేక్ దర్శనంకి కూడా లక్ ఉన్నదా అని అడుగుతున్నారు ఏప్రిల్ ఐదో తారీఖు అనగా నిన్న జరిగిన డయల్ కి తిరుపతికి చెందిన ఒక భక్తుడు కాల్ చేసి ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలు క్యాన్సిల్ చేశారు కాబట్టి ఈ బ్రేక్ దర్శనాలను తిరుమల కొండపై ఆఫ్ లైన్ లక్కిడిప్ లో అందుబాటులో ఉంచితే ఎంతో మంది భక్తులకి వీలుగా ఉంటుంది అని ఆ భక్తుడు అడగడం జరిగింది అందుకు ఈవో గారు దీనికి సంబంధించి అంటే విఐపి బ్రేక్ దర్శనాలను ఆఫ్ లైన్ లక్ లో అందుబాటులో తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారండి ప్రస్తుతం అయితే బ్రేక్ దర్శనం అనేది ఆఫ్ లైన్ అవైలబుల్ లో లేదు తిరుమల కొండపై కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవలకి లో ఉన్నాయి అంటే మొదటి గడప ఆర్జిత సేవలు మాత్రమే ప్రస్తుతం తిరుమలలో ఆఫ్ లైన్ లక్కిడుపులో అందుబాటులో ఉన్నాయండి అలాగే నెక్స్ట్ లవ్లీ వెంకట్ గారు ఓం నమో వెంకటేశాయ లక్ష్మి గారు పోయిన నెలలో వేరే భక్తులు ఆన్లైన్ సేవ లక్కిడుపులో అప్లై చేశారు కానీ వారు సెలెక్ట్ కాలేదు వారు పోయిన నెలలో సెలెక్ట్ కాలేదు కాబట్టి ఆ భక్తులు జూన్ నెలకు ఈ నెల పద్దెనిమిదో తారీఖు రిలీజ్ చేసే లక్కిడిప్ వారు అప్లై చేసుకోవడానికి అడుగుతున్నారు ఆన్లైన్ లక్ లో సెలెక్ట్ అయ్యే వరకు ప్రతి నెల కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఒకసారి మీ ఆధార్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ తో ఆన్లైన్ లక్ లో సెలెక్ట్ అయ్యారు అంటే అలా సెలెక్ట్ అయిన వారు మాత్రం మళ్ళీ ఆన్లైన్ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిక్స్ మంత్స్ అంటే నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి సెలెక్ట్ కానటువంటి భక్తులు ఎవ్రీ మంత్ మీరు ఆన్లైన్ లక్ లో సెలెక్ట్ అయ్యే వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండొచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్